कदा सीबीआई ने अड़को कोड़ेल प्रसाद गार कोड़ेल शिवप्रसाद गार मरण मीद अब प्रभुत्वे चलिए माटाड़ी कदा मर एंकनी सीबीआई एंक्वायरी अड़गला दाने अड़गर नी पापाल दाने पुस्तक कदा नंदमूरी तारक रामाराव कुमारते पेरनवस मध्य मरण मैं दाने सीबीआई इन्वेस्ट चला दाने चाल मंद चला कदा दाने इन्वेस्टिगेशन अड़गे दाने सीबीआई एंक्वायरी वेमन कदा दाने पुस्तक वे कदा अखर लेदा एंटी रामाराव गारी पतनम कुट्र कुतंत्र వెన్నుపోటు వీటి మీద కూడా పుస్తకం ఎందుకు ఏలా ఎందుకు ఏలేదని అడుగుతున్నా ఏయాలి కదా రామారావు గారిని ఎంత చక్కగా వెన్నుపోటు పొడిచావ్ ఎంత నమ్మక ద్రోహం చేసావ్ చెప్పులు మోసావ్ తెల్లారిట్లా వెన్నుపోటు పొడిచావ్ లక్ష్మీ భారత గారిని అడ్డం పెట్టుకొని రామారావు గారిని ఏ రకంగా హత్య చేశారు మానసికంగా వెన్నుపోటు పొడిచారు కాళ్ళు పట్టుకు లాగారు కుట్రలు చేశారు మరి ఇదన్నిటి కూడా పుస్తకం ఇయ్యాలి కదా ఎంటి రామారావు గారిని ఏ రకంగా చిత్రవద చేశారు కుట్రలు చేశారు పార్టీని లాక్కున్నారు అధికారాన్ని లాక్కున్నారు నిలువ నీడ లేకుండా చేశారు ఆఖరికి ఎంటి రామారావు గారు జీవించిన ఇల్లును కూడా బలవంతంగా రామారావు గారు ఉండంగానే ఇది మా ఇల్లు అని చెప్పనే ఆయన కుటుంబమే ఇల్లు లాక్కునే స్థితికి ఎవరు తీసుకొచ్చారు దీని మీద కూడా విచారణ జరగాలి కదా సిబిఐ సిబిఐ అని చెప్పని ఓకే మాట్లాడుతున్నావు కదా చంద్రబాబు నాయుడు సిబిఐ ని రాష్ట్రంలోకి రాకూడదని చెప్పని జీవో ఇచ్చింది ఎవరు తీర్మానం చేసింది ఎవరు మేము దేనికైనా జగన్ మోహన్ రెడ్డి గారు ఒకటే ప్రజల్ని దేవుణ్ణి నమ్ముకుంటాడు కాబట్టి నీలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా దేన్నైనా దేవుడు చూసుకుంటాడనే मैं धैर्य का सीबीआई मल्ली ओपन चसा इवा दींत किरातकड़े एंत नीच निकृष्टे चंद्रबाबु नायडू भारतम गार फोटो दींट पुस्तक असला नी अंत नीचुड़ेवड़न उठाड़ा असला इंट आड़वा అంటే జగన్మోహన్ రెడ్డి గారిని 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కునో మానసికంగా కుంగదీయలేపోయో కొంతమంది నాయకులతో మాట్లాడించదల్చుకునో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడించదల్చుకునో నువ్వు దత్త తీసుకున్న వాళ్ళతో మాట్లాడించదల్చుకునో మాట్లాడిచావ్ దేనికి మానసికంగా కుంగట్లేదు కాబట్టి ఎంత కిరాతకంగా హేయంగా నీచంగా భారతమ్మ గారిని ఫోటో దీని మీద వేస్తావ్ మీ ఇంట్లో ఆడోళ్ళే ఆడోళ్ళు మన ఆవిడే ఆవిడ ఇంకెవరు భార్య భార్యలు కాదు ఆడోళ్ళు కాదు కుటుంబ సభ్యులు కాదు ఇతరుల కుటుంబాల వాళ్ళ ఆడోళ్ళు మాత్రం ఆడోళ్ళు కాదు వాళ్ళకేం పరువు పరపతి ఉండో వాళ్ళకి ఆత్మాభిమానం ఆత్మగౌరవాలు ఉండవు మన ఆవిడికే మొత్తం అన్నీ ఉండాలి ఏ నిజపుద్దే చంద్రబాబు నీది అసలు ఎక్కడో యూట్యూబ్ లో అంటే ఎవడో అన్నాడంట ఏమి డ్రామా బోర్ని బోర్న మా ఆవిడని అన్నారు మా ఆవిడని అన్నారు మా ఆవిడని అన్నారు మా ఆవిడి పతివత ఇది ఎక్కడ గోల అసెంబ్లీలో జరిగిందా అసెంబ్లీలో జరగల మరి ఎందుకు ఆ ఏడుపులు పెడబబ్బాలు అంటే రాజకీయానికి నీ ఇంటో నీ భార్యని కూడా తీసుకొచ్చేస్తావు సానుభూతి కోసం ఇంత దుర్మార్గుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటావు ఇదేనా 40 ఏళ్ల నీ సంస్కారం ఏనా 70 80 ఏళ్ల వయసు వచ్చి ఇదా గ్రామాల్లో నడివూరు నడిబొడ్డులో ఉన్న మరిచెట్టుకి రావిచెట్టుకి వయసు వస్తుంది మనకి వయసు వస్తుంది కదా
సంస్కారం ఇదేనా అరే ఎంత నీచం ఇది రాజకీయాల కోసం ఎదుటి వారి ఇంట్లో ఆడవాళ్ళను కూడా బజారుకి తీసుకొచ్చే పరిస్థితి మనకంటే సిగ్గు ఎగ్గు లేదు ఇంట్లో ఆడవాళ్ళను బజారుకి తెచ్చి బోరు బోరు నేడుస్తాం ఇది చంద్రబాబు నాయుడు నీచ సంస్కృతి కిరాతకమైనటువంటి సంస్కృతి ఇంత నీచుడితో ఇంత దుర్మార్గుడితో ఇంత హేయమైనటువంటి ఆలోచన సరళి ఉన్నటువంటి వాడితో పోటీగా రాజకీయాలు చేయాల్సి రావటం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురదృష్టం అని నేను భావిస్తున్నా సాధారణంగా ఎవరన్నా చెడిపోతే ఏం చేయాలి ఏమంటాం ఏం పెంపకం రైది అంటాం నా కొడుకు చెడిపోయాడు అనుకోండి ఊళ్ళో అందరూ ఎవరిని తిట్టాలి నన్నే కదా తిట్టాల్సింది పెంపకం నాదే కదా ఈ చెడిపోయిన చంద్రబాబు కొడుకు పెంపకం ఎవరిది చంద్రబాబుదే కదా ఏరా ఒరే ఒరే తురే అని మాట్లాడుతుంటే ఈ సంస్కృతి ఎవరిది ఇప్పుడు పార్టీ వాళ్ళని అంటున్నాడు చాలా మందిని మూడు సార్లు ఎమ్మెల్యేలు చేసిన కూడా ఏరా అంటున్నాడు రెండోసారి ఎంపీ చేస్తున్నాను కూడా ఏరా అంటున్నాడు ఎంపీల తమ్ముల్ని మాజీ ఎమ్మెల్యేల తమ్ముల్ని ఏరా ఒరే అని మాట్లాడుతున్నాడు మీరు పడండి మీ అందరి సంస్కారం అది అతను పడే అనే సంస్కృతి అతంది పడే దౌర్భాగ్యం మీది అనుకుంటాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక రాజకీయ ప్రత్యర్థిని ఏరా ఒరే అని మాట్లాడతాడు మేము అనలేమా చంద్రబాబుని ఎనభై ఏళ్ళు వస్తే మాత్రం ఏమొద్ది అతనికి ఎనభై ఏళ్ళు ఉంటాయి ఉంటే మాత్రం ప్యాంటు కింద ఎనభై ఏళ్ళు వస్తే మాత్రం అంటే ఏమొద్ది ఏరా చంద్రబాబు అనలేమా ఏంట్రా చంద్రబాబుగా ఏంట్రా ఈ పెంపకం నీ కొడుకు ఇట్లాంటి ఎదవన కన్నామని మేము అనలేమా సంస్కారం కదా ఈ తప్పుడు పెంపకం పెంచిన అంటే తండ్రిని తన్నాలి ముందు ఈ భాషా సంస్కృతి నేర్పనండి ఏమనాలి సాధారణంగా ఏం చేయాలంటే కనీసం ఓనమాలు దిద్దేప్పుడన్నా పండితుడితో ఎవరితోనో దిద్దించాలి లేదా భార్యాభర్తల్లో చదువు శుభ్రంగా చదువు సంస్కారం జ్ఞానముడితో దిద్దించాలి చంద్రబాబు సంస్కారం లేదు జ్ఞానం లేదు కొడుకు దిద్దించుంటాడు ఈ కొడుకు లేవు వాళ్ళ కొడుకు దిద్దించాడు పాపం నేను మా చంద్రబాబు మనవడి గారిని ఏమన్నా బాగుండాలి మంచిగా వరదిద్దాలని ఆశీర్వదిస్తాను ఏదో మాట్లాడుతున్నాడు ఏదే బాబు ఇట్రా శివా ఎవరు ఇలా వాళ్ళు ఎవరు లేరా మా పిఎల్ కానీ వీళ్ళెవరన్నా ఫోన్ ఏది రంగయ్యడే అంటే ఎంత దిగజారి బతుకుతారంటే అంతే కదా ఒకడిని బట్టి ఒకడికి తండ్రి చెడిపోయినట్టయితే కొడుకు పెంపకం అంటాకుంటే వీడు చెడిపోతాను నేను ఎక్కడో చూశాను నేను ఫోన్లో ఉంది ఓనమాలు దిద్దిస్తున్నాడు పాపం లోకేష్ బాబు ఓనమాలు దిద్దిస్తుంటే దాంట్లో పాపం పక్కన పొంతులు గారు చెప్తున్నాడు కొడుకుతో ఆంధ్రప్రదేశ్ అని రాయించమంటే ఆ రాసి సున్నా పెట్టి దా కింద రావద్దు కదా ఆ నాకి అన్నని పెట్టి రాసేస్తున్నాడు పాపం బాలకృష్ణ గారు అమ్మాయి మావయ్య ఎన్ని తప్పులు రాస్తున్నాడు మావయ్య అని చెప్తుంది కొడుకుతో బూతులు రాయిస్తున్నాడు ఆవిడ బాధపడిపోతుంది మావయ్య ఇదని నా ముగుడని తప్పులు రాయిస్తున్నాడు ఇది ఎక్కడికి పోవాలి నా పిల్లడి జీవితం ఏంటి అయిపోద్దని చెప్పాను
ఇక్కడ నీ స్పెల్లింగ్ మిస్టేక్లు రాయించాను మావయ్య అని చెప్తుంది మా తల్లి బాలకృష్ణ గారు అమ్మాయి. ఇది ఏమైపోద్ది? ఇటువంటి వాడు చదువు సంజయ లేనోడు, సంస్కారం లేనోడిని ఈ రకంగా బజార్ మీద కదలతాం. ఇది ఇటువంటి వాడిని తమరు ఏంటి టీవీయా పేపరా తమరు ఏంటి ఏమండి టీవీ నైన్ అంటే మీ ఉద్దేశంలో టీవీ నైన్ వారి ఉద్దేశం ప్రకారం ఎలక్షన్ కోడ్ ఉంటే పోలీస్ వ్యవస్థ పనిచేయదా? ఎఫ్ఐఆర్లు కేసులు క్రైమ్ ఏం కట్టరా? ఎలక్షన్ కోడ్లో ఇన్వెస్టిగేషన్ జరగవా? క్రైమ్ జరిగితే ఎఫ్ఐఆర్ కట్టరా? శవ పంచనామా జరగదా? జరిగిందిగా, అరెస్టు జరిగిందిగా, అరెస్ట్ ప్రిలిమినరీగా కొంతమంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు కదా, సాక్ష్యాలు ధ్వంసం చేస్తే ధ్వంసం చేసిన ఎవరైతే ఉన్నారో ధ్వంసం చేసినటువంటి ముద్దాయిల్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. దీంట్లో చంద్రబాబు రాస్తున్నాడు బరి తెగించి సిగ్గు లేకుండా పేరు రాయకుండా తన పేరు కింద వచ్చేసిన పేరు రాసుకోవాలి కదా దమ్ముంటే. ఈ నిజాలైతే ఇవన్నీ కూడా నిజాలైతే రాయాలి కదా, మరి దాంట్లో రాసినట్టుగా ఉండాలి కదా. అరెస్ట్ ఎందుకు చేయలేదు? కేసు డైరీలు ఎందుకు రాయలేదు? ఎఫ్ఐఆర్ వద్దే. శవ పంచనామాలో సునీత గారి స్టేట్మెంట్ ఉంది తీసుకోవాలా? సునీత గారు వాళ్ళ అమ్మాయి గారు ఏమండి, వాళ్ళ అమ్మాయి గారి పేరేంటండి? సునీత గారే కదా. సునీత గారు స్టేట్మెంట్ ఎందుకు తీసుకోవాలా? వాళ్ళ అల్లుడు గారి స్టేట్మెంట్ ఎందుకు తీసుకోవాలా? శవ పంచనామాలో తీసుకోవాలి కదా, తీసుకున్నారా? ఉంటే వాళ్ళు దాంట్లో ఏం చెప్పారు? కేసు డైరీలు ఏమొచ్చింది? సాక్ష్యాలు ధ్వంసం చే ధ్వంసం అయి ఉంటే కేసు ఎందుకు కట్టలేదు? కేసు కట్టాలి కదా. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం నడవలేదు మీరు చెప్పే మాటలు. కేసులు కట్టలేదా? కోడ్ ఉండగా కేసులు కట్టలేదా? అరెస్టులు చేయలేదా? చేశారు కదా. ఈ కేసులో కూడా చేశారు కదా. ఈ కేసులో ముఖ్యమంత్రికి రిజైన్ చేశావా? చేయలేదు కదా. ఎలక్షన్ కమిషనర్గా ద్వివేది గారి దగ్గరికి ఏ హోదాలు వెళ్ళావు? క్యాబినెట్ ఎందుకు జరిపావు? నీ ప్రభుత్వం లేకపోతే క్యాబినెట్ ఎందుకు జరిపావు? క్యాబినెట్ జరిగిందా? పోలింగ్కి కౌంటింగ్కి మధ్యలో జరిగిందా? జరగలేదండి. మీరు ఉన్నారా ఉద్యోగంలో? ఉన్నాం కదా, అందరం సాక్ష్యమే కదా. మరి మీరెట్టా నమ్ముతారు ఆడు చెప్పిన తప్పుడు మాటలని? ఈ తప్పుడు వాగుడు వాగినోడు బాడీ పెరిగింది బుర్ర పెరగలేదు అన్నాడు, ఏమయ్యాడు? ఆవిడ మంత్రిగా ఉన్నాడు కదా, మరి మంత్రిగా ఎట్టా ఉన్నాడు? ఉండకూడదు కదా నువ్వు చెప్పే లెక్కలో. మరి ప్రభుత్వం ప్రభుత్వం నడిచింది, కోడు ఉంటే ఎందుకు నే హామీలు ఇవ్వకూడదు? అంతేకాని వ్యవస్థ నడిచింది కదా. ఏ వ్యవస్థ ఆగింది? క్యాబినెట్ బిల్లులు గిల్లులు అన్నిటికీ మరి కాంట్రాక్టర్లు బిల్లులు పేమెంట్లు చేశారుగా, మరి అప్పుడు కోడు ఉంటే బిల్లు ఎట్టా పే చేశారు? టెండర్లు ఇచ్చారు కదా, ఎలా ఇచ్చారు? కోడు ఉంది కదా. కాబట్టి తప్పుకుంటాకి తప్పుడు మాటలు మాట్లాడటాకి ఆడలేక మధ్యలో ఓడంటాకి తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మేతకి ఎక్కామని అంటే తప్పుడు మాటలు. ఇదేంట్రా ఇది అంటే ఈ మాటలు ఏంట్రా వాళ్ళకి తప్పుడు మాటలు అని మీలాంటి వాళ్ళు టీవీ నేను అడిగా అనుకో, అప్పుడు మా ప్రభుత్వం కోడు ఉంది. కోడుంటే ప్రభుత్వం నడిచింది కదా, కేసులు కట్టలేదా, క్రైములు జరిగినాయి. క్రైములు జరిగిన చోట ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా ఎఫ్ఐఆర్ కట్టారు, శవ పంచనామా చేశారు. శవ పంచనామాలో మరి రావాలి కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎవరెవరైతే వాళ్ళు చెప్తున్నారు అందరూ రావాలి కదా. కేసు డైరీలో ఏం జరిగిందో ఉండాలి కదా. సాక్షులు ధ్వంసం చేసిన మొదటి వారంలోనే చేసేయాలి కదా, ఎందుకు జరగలేదు? కేసు మీరు మాఫీ చేశారా? ఇవన్నీ పబ్లిసిటీ ఇప్పించగలండి వీళ్ళు. తెలుగుదేశం వాళ్ళందరూ కూడా పబ్లిసిటీ ఇప్పించ ఏదో ఒక ఈవెంట్ ఆర్గనైజరు ఈవెంట్ ఇవాళ పేపర్లో మా ఫోటో పడింది ఏదో ఒకటి అసత్యాలతో ఏదో రకంగా పేపర్లో ఫోటో ఉండాలి. ఈనాడు ఆంధ్రజ్యోతి రాసేయాలి, రెడీగా ఉన్నారు కదా ఎట్టగాళ్ళు. కూలి తీసుకోకుండా రాసేవాళ్ళు ఉన్నారు కదా రెడీగా, డబ్బులు తీసుకోకుండా పబ్లిసిటీ అంటే డబ్బులు అంటే వెనక నుంచి చంద్రబాబు ఇస్తారు, వీళ్ళ దగ్గర ఉంటారు కదా, వీళ్ళ దగ్గర తీసుకోరు కదా.
ఆపితే నడుస్తున్నాడు శుభ్రంగా తీపడం ఏంటి అటొక్కాలు ఇటొక్కాలు పడేసి వంకరగా నడుస్తున్నాడు కదా నడ్డ ఒకేపు కాలు ఒకేపు పడేసి ఎవడు వద్దన్నాడు ఆళ్ళ బాధలు ఆళ్ళ పడలేక ఒకళ్ళు నడవలేకపోతే కనుక ఆయిల్ ఖర్చు ఎక్కువైపోతుంది చంద్రబాబుకు బడ్జెట్ పెరిగిపోతుంది పారాచూట్ రేటు పెంచేశారు పారాచూట్ కంపెనీ వాడు అట్టా ఎడవాలి కానీ మేము ఆపుతేంటి తిరుగుతున్నాడుగా పర్మిషన్ పెట్టాలి నా ఇష్టం వచ్చిన చోట సందుల్లో గుందుల్లో మీటింగ్లు పెట్టేస్తానంటే పెట్టొద్దు అని పోలీస్ అంటారు జీవో వన్ ఉంది కదా హైకోర్టుకి ఏంచుకున్నారు కదా మీతో డమ్మీ పాత్ర పోషిస్తున్న వాళ్ళతో కోర్టులో ఏంచారు కదా బినామీలతో మరి కోర్టులో వేసి ఏమైంది కోర్టు కొట్టేసింది కదా జీవో వన్ ఉంది కదా రూల్ ప్రకారం అంటే మీకు చట్టాలు ఏమతి చట్టాలు అతీతులా మీరు చట్టాలకి పోలీస్ పర్మిషన్ పెట్టాలి పలాన చోట మైక్ అని గ్రౌండ్లోకి వెళ్తాకేమో గ్రౌండ్లోనే బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది ఎక్కడ గ్రౌండ్లో పెట్టమంటే గ్రౌండ్లన్నీ ఖాళీగా ఉన్నాయండి అంటున్నారు చివరికి వీళ్ళకి ఏంటంటే టెలికాన్ఫరెన్స్ పెట్టి జాగ్రత్త బాబు గారు షాక్ అవుతున్నారు జనం లేరు కూలికి ఇచ్చైనా సరే తమిళనాడు నుంచి అయినా సరే డబ్బులు తేయండి డబ్బులు డబ్బు చివరికి జెండాలు కడతాకి తమిళనాడు నుంచి తెచ్చుకుంటున్నారు వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే అన్నీ యూట్యూబ్లో తిరుగుతున్నాయి చివరికి అచ్చెన్నాయుడు బతికేయండి అంటే జెండాలు కట్టేవాళ్ళు లేక చిత్తూరు జిల్లాలో తమిళనాడు నుంచి జెండాలు కట్టిస్తాకి బ్యానర్లు కట్టిస్తాకి మన కూలీని తెచ్చుకోవాల్సిన పరిస్థితి జనాలు తమిళనాడు నుంచి తెచ్చుకునే పరిస్థితి ఏమండి మేము ఖర్చు ఎక్కువైపోతుంది పారాచూట్ ఒకటే కాదు జనాలు కూడా తరలింపుకి అన్నిటికీ ఖర్చు ఎక్కువైపోతుంది మేము మూసే తెలుసుకున్నాం అంటే మూసేసుకోండి ఎవరికి ఈ గవర్నర్కి ఇవన్నీ ఏంటంటే ఊరికే పేపర్లు వేయించుకుంటాక టీవీలు వేయించుకుంటాక తప్పితే ఎవడ ఆపాడు ఏమన్నా ఏమవుతుంది ఏం కావాలంటే చేసుకోమ్మానని ఈ నత్తి మాటలను బూతులను తప్పుడు మాటలను వీటికి భయపడిపోయేది ఎవరు జగన్మోహన్ రెడ్డి భయం సినిమా డైలాగులు భయం నేర్పిస్తా అంట ముందు మాటలు నేర్చుకోవే బాబు బూతులు లేకుండా పదాలు శుభ్రంగా మాట్లాడు మీటింగ్ మాట్లాడు శుభ్రంగా ఆడవాడ పార్టీకి నువ్వే మొత్తం అంటే పొద్దునెట్టిట్ట అంటున్నాడు ఇదేంటి పార్టీ ఆడవాడ పాప అమాయకుడు అంటే జూనియర్ ఎన్టీఆర్ రాడు మొత్తం నువ్వే మా పార్టీకి నువ్వే అంటే ఇట్టిట్ట అంటున్నాడు ఇదేంటి ఇట్టిట్ట ఏంటి అంటే నా వల్ల కాదురా అదేం లేదు ఇంకా మా నాన్న బతికే ఉన్నాడు ఏంటి దాని అర్థం ఏంటి ముందు అవి నేర్పుకోండి బాబు ఇవన్నీ పాదయాత్ర ఆపి ముందు మొత్తం చాలా నేర్పించి పంపించండి అతనికి అంతేగాని ఎవరి మీద పడి ఏడుస్తారు మీరు మీరు ఆడలేక మీరు నడవలేక మీరు మాట్లాడతాం చేతకాక జనాలు మిమ్మల్ని చూడటానికి రాక అన్నాడు కృష్ణుడని ఏంటి మన అన్నయ్య సోకేంటి అంటే చెప్తాడు మొత్తం అన్నయ్య సోకేంటి అనేది సొల్లు మాటలు సొల్లు పురాణం మా గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళకి ఎవడో ఒప్పిస్తాడు మొత్తం అప్పులని నేనే చేశాక అన్నాడు వీళ్ళ దగ్గర బతుకు 100 కోట్లు తప్పితే ఏం లేదు కానీ ప్రభుత్వం మారేపటికి 100 కోట్ల రూపాయల డబ్బులు ఉంచిన వాడు వీళ్ళు ఇవాళ పత్తి కౌరులు చెప్తున్నారు ఇవన్నీ భారతదేశంలోనే చదువుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చదువు మీద పెట్టుబడి పెడతామంటే ఈ దేశ భవిష్యత్ కోసం పెట్టుబడి పెడుతున్నట్టుగా భావించేటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఎన్ని చేశాడు మా అయితే 800 స్కూల్స్ చేశాడు 46,000 స్కూల్స్కి యజ్ఞంగా తీసుకుని చేస్తున్నాడు ఇప్పటికి ఒక 20,000 పైచీలకు స్కూల్స్ చేశారు ఎన్నికల్లోకి వెళ్ళేసరికి 46,000 స్కూల్స్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో పనులు శరవేగంగా జరుగుతూ ఉంటాయి మొత్తం అన్నీ కలిపి ఇప్పటికైనటువంటి ఈ 18,000 20,000 స్కూల్స్ కానీ లేదా జరుగుతున్నటువంటి స్కూల్స్ కానీ మొత్తం 46,000 స్కూల్స్ రేపు ఓటేసేపుడు ప్రజలు అరే 5 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వంలో ఏ స్కూల్లో ఓటేసాం ఇవాళ ఈ స్కూల్లోనా మనం అని చెప్పిన ఆశ్చర్యపోయే రీతిలో విద్యా వ్యవస్థని పుస్తకాలు కానీ పిల్లలకి టెక్నాలజీ ఇవ్వటంలో కానీ నాణ్యమైన చదువు అందించడంలో కానీ ఆత్మస్థైర్యాన్ని కల్పించి మంచి యూనిఫామ్ ఇవ్వడంలో కానీ బల్లల మీద కూర్చొని చదువు నేర్చుకునే దానికి కానీ డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడి నాణ్యమైన చదువును నేర్చేదానికి ఆంధ్రప్రదేశ్ మొదటిది అనేది ప్రతి రాష్ట్రం చెప్తుంది ఇవాళ ప్రతి రాష్ట్రం చెప్తుంది ఈ సిగ్గులేని మాటలు మాని కట్టిపెట్టి ఒక్కసారి యనమల రామకృష్ణుడు సొంత ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో స్కూలు చూసి అప్పుడు మాట్లాడమని చెప్పని యనమల రామకృష్ణుడికి హితవు చెప్తున్నాం
ఎవరండి ఏమన్నారు ఎవరు వెంకయ్యనాయుడు గారా గారు మాజీ ఉపరాష్ట్రపతి పాత రోజుల్లో రాజ్యసభ సభ్యుడు చేశాడు ఆయననా ఆయన ఏమంటాడు వెంకయ్యనాయుడు గారు ఏమంటాడు మోడీ గారితో ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడా మరి మోడీ గారు పక్కన కూర్చొని 10 ఏళ్ళు స్టార్ట్ అయ్యి స్పెషల్ స్టేటస్ కావాలన్నాడు అది చెప్పడా వెంకయ్యనాయుడు గారు అదే మోడీ గారు పక్కన నుంచి 5 కాదు 10 కావాలని మన్మోహన్ సింగ్ పక్కన నుంచి 5 కాదు 10 ఏళ్ళు కావాలి స్పెషల్ స్టేటస్ అని చెప్పని అయి చెప్పడా ఇదే చెప్తాడా ఆడి సంగతి చెప్పమని అడగండి ఒకసారి వెళ్ళి పేరు నానిగడ ఏంటి అంటున్నాడు మన్మోహన్ సింగ్ పక్కన 10 ఏళ్ళు అని చెప్పేవంట కదా మోడీ గారి పక్కన నుంచి 5 కాదు 10 కావాలని చెప్పేవంట కదా సన్మానాలు చేయించుకున్నామంట కదా 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిందని చెప్పని తెచ్చాడు ఎంకేనాడు అని చెప్పని ఆ శాలువలు ఎక్కడ ఉన్నాయి దండలు ఎక్కడ ఉన్నాయి ఆ డ్రామా మాటలు ఏమైనా అయ్యి అడుగుతున్నాడని చెప్పి ఒకసారి అడగండి